అబ్బా, ఏ మీటింగ్ లో ఏంటో నా ప్రాణం మీదకి వచ్చింది. ఎక్కడ ప్లేస్ లేనట్టు ఇక్కడ పెట్టారు. ఏంటి తమ్ముడు ఇది, ఇంత ఆయాస ప్రయాస పడుతూ ఈ మీటింగ్ కు రావడం అవసరమా? ఎంత మాట అన్నావన్నయ్యా, నేను మీటింగ్ రాకపోతే ఏమైనా ఉందా? పూజలకి ప్రసాదాలకి ముందుంటాడు, సభలకి సమావేశాలకు వెనుకుంటాడని ముక్కోటి దేవతలు నన్ను మోసేరు. నిజమే తమ్ముడు, ఈ పెద్దోళ్ళు ఉన్నారే మనల్ని బొత్తిగా అర్థం చేసుకోరు. పితృలు మరియు పెద్దలకు నా ప్రణామములు. ముందుగా మీరు నన్ను క్షమించాలి. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ, నేను రైట్ టైం రాలేకపోయినందుకు స్ట్రాంగ్ రీజన్ ఉంది. మీటింగ్ అన్నారు గాని అది ఏ లోకమో చెప్పలేదు. నేనేమో స్వర్గము నరకము తిరిగి తిరిగి అలసి సొలసి సొమసిల్లిపోతే మా మూషికరాజు నా ముఖాన్ని నీళ్లు చల్లి చావు కబురు చల్లగా చెప్పినట్టు మీటింగ్ భూలోకంలో అని చెప్పాడు. సర్లేరా బాబు, నన్ను ఆ లోకంలో డ్రాప్ చేయరా అంటే మీ దగ్గర ఉద్యోగమైనా మానుకుంటాను, కాని నేను చచ్చినా ఆ భూలోకానికి రానని ఖరాఖండిగా చెప్పేశాడు. ఇక వాడితో గొడవ పెట్టుకున్న ఓపిక లేక ఇదిగో ఇలా వచ్చేసాను. పైనుండి వచ్చేటప్పుడు బాగానే ఉంది, ఈ 10 మెట్లు ఎక్కలేక ఆయాసం వచ్చింది. సమయానికి హనుమంతన్న రాబట్టి సరిపోయింది, కాని లేకపోతే ఐ స్లీప్ ఆన్ స్టెప్స్. సారీ డాడీ. దేవదేవుళ్ళకి నా సాష్టాంగ ప్రణామాలు. అదేమిటి అమ్మపట, యమలోకాధిపతి రాకుండా నువ్వొచ్చావేమిటి? ఆయన ఆల్రెడీ 3-4 times భూలోకం వచ్చి ఈ జనాల చేతుల్లో 4 సార్లు పడ్డాడంట. ఈ జనాలంటేనే మండిపడుతున్నాడు ఆయన, అందుకే నన్ను పంపించారు ప్రభు. సరిపోయింది. ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసింది వైకుంఠ ఏకాదశిని సెలబ్రేట్ చేయడానికి కాదు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. అందరూ మౌనంగా ఉంటే ఎలా? ఎవరొకరు మాట్లాడండి. చంపేద్దాం, అందరినీ చంపేద్దాం. వీళ్ళకి జన్మనిచ్చి, ఉండడానికి చోటిచ్చి, కట్టుకోవడానికి బట్టలనిచ్చి, తినడానికి తిండిస్తే ఒళ్ళు కొవ్వెక్కుంటున్నారు. మాటలతో తిట్టుకుంటున్నారు, గన్నులతో కాల్చుకుంటున్నారు. హత్యలు, అత్యాచారాలు, మాయలు, మోసాలు, దగలు, దౌర్జన్యాలు, నేనింక భరించలేను. యవాచకాలని చంపేద్దాం. చంపేయండి స్వామి, తీసుకుపోతాను. శాంతి క్రాంతి, శాంతి క్రాంతి. ఆవేశపడినంత మాత్రాన సమస్యలు సమసిపోవు సోదరా, శాంతంగా ఆలోచించాలి, దీనిపై సుదీర్ఘమైన చర్చలు జరపాలి. నీకున్నంత ఓపిక నాకు లేదేశయ్యా, మనదంతా ఐసా పైసా తేలిపోవలసిందే. ఏదో ఒకటి తొందరగా తేల్చేయండి స్వామి, అందరిని ఒకేసారి తీసుకెళ్తాను. యమభట, నువ్వు అగ్గి మీద ఆజ్యం పోయకు. మన్నించండి ప్రభు, ఓత పదం ఊరికే ఉండట్లేదు. అదేంటి సాయి, ఈ మధ్య నీ ప్రాబల్యం బానే ఉందిగా. ఏ వీధిలో చూసినా నీ విగ్రహమే కనపడుతోంది, ఏ బజార్లో చూసినా నీ బొమ్మే కనపడుతోంది. అంటే ఈ మాటలు కూడా ఖాతరు చేయట్లేదా ఈ జనం? ఏం చెప్పమంటారు స్వామి, శిలల రూపంలో ఉన్న మీరు నాకు మానవ జన్మ ప్రసాదించి భూలోకం చెడు మార్గంలో ప్రయాణిస్తుంది. వారికి మంచి మాటలు, మానవత్వ విలువల గురించి ప్రబోధించి వారిని సరిచేయమని చెప్పి నన్ను ఈ మట్టిలోకి తోసేశారు. చెప్పులు లేకుండా కాలికి బలపం కట్టుకుని భూలోకమంతా తిరుగుతూ మంచికి చెడుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నా బోధన ద్వారా, నా మాటల ద్వారా, నా చర్యల ద్వారా, నా చేష్టల ద్వారా స్పష్టంగా వారికి తెలియజేస్తూ వచ్చాను. నే చెప్పినప్పుడు బళ్ళో పిల్లల్లాగా శ్రద్ధగా వినేవాళ్లు, ఇంటికి వెళ్లాక మళ్లీ మొత్తం మర్చిపోయేవాళ్లు. వాళ్లని సన్మార్గంలో పెట్టాలని చూసే మన ప్రయత్నం ఉంది చూశారా, దానంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక్కడ మీకు ఒక భయంకరమైన నిజం చెప్పమంటారా? మనమేమన్నా చేస్తామేమోనన్న భయంతో వాళ్లు భక్తులుగా నటిస్తున్నారే తప్ప, ఆ భయమే కనుక వాళ్లలో లేకపోతే మన గుళ్ళు గోపురాలు మొత్తం కూలిపోయి వాళ్ళు కాపురాలుండే నివాసాలు అయిపోతాయి. జనం ఇలా కూడా చేస్తారా సాయి? వాళ్ళ గురించి మీకేందరు స్వామి, వెరీ డేంజరస్ ఫెలోస్. అరే చెడపకరా చెడవు అంటే సెలవేసిన చరిత్ర అయ్యా వాళ్ళది. పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నాను గాని లోపల బండెడు అగ్గిపడి భగ్గుమంటుంది. ఏసయ్యా, పెద్దలందరికీ ప్రణామములు. విని, నన్ను చూసి నువ్వు మరీ అంత చిరాకు పడనవసరం లేదు. ఇది నీకు నాకు మధ్య ప్రాబ్లం కాదు, యూనివర్సల్ ప్రాబ్లం, యునో. అర్థం చేసుకో ప్లీజ్. చందు, వాడేదో చిన్నపిల్లవాడు, వాడితో నీకేంటి? ఇంతకీ అన్నయ్య రాలేదా? అన్నయ్య రైట్ నౌ న్యూయార్క్ లో ఉన్నాడు. అతనికి రావడం కుదరదు, వీడియో కాన్ఫరెన్స్ లో కలుస్తానంటే ల్యాప్టాప్ తీసుకొచ్చా. అయితే ఇంకే నెట్ ఆన్ చేసి వీడియో కాన్ఫరెన్స్ కలుపు. ల్యాప్టాప్ అయితే తీసుకొచ్చాను, నెట్ తో అంత టచ్ లేదు బాబాయ్ నాకు.
భూమి పుట్టినప్పుడు పుట్టావు చందు, సిగ్గుగా లేదు. టెక్నిక్ తెలియకపోయినా టెక్నాలజీ తెలుసుండాలి. నువ్వు మరీ వెనకబడి ఉన్నావు, అప్డేట్ అవ్వు. విన్నీ, నువ్వు గాని అలాగే ఇలా ఇవ్వు. మా వాడు చాలా ఎదిగిపోయాడు. ప్రథమ పూజ వాడిదే కదా, ఆ మాత్రం ఉంటుంది. హాయ్ విని, హౌ ఆర్ యు మ్యాన్? ఐ యామ్ ఫైన్. ఇదిగో అంకుల్తో మాట్లాడు. నమస్కారం స్వామి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తొందరగా చెప్పండి. నేను మబ్బులు అడ్డం పెట్టుకుని వచ్చాను. 5 నిమిషాలు ఎండ కనపడిపోతే బండబుట్లు తిడతారు ఈ యవజనం.